సో రబ్బీ అనేది మనకు తెలంగాణలో ఇది కొత్తగా ఫామ్ అయిన గేమ్ ఇది. సో ఇండియాలో ఇది రబ్బీ గురించి వాళ్ళ ఫెడరేషన్ సెక్రటరీ ఖేలో ఇండియాలో చాలా గొప్పగా చెప్పారు ఆయన. ఏంటంటే ఆయన దగ్గర ఒక ఫ్యూచర్ విజన్, ఒక ఫ్యూచర్ ప్లాన్ ఉంది. ఆయన 10 ఇయర్స్ ప్లాన్ గురించి చెప్పాడు ఇక్కడ ఖేలో ఇండియాలో. ఎప్పుడైతే ఖేలో ఇండియాలో 10 ఇయర్స్ ప్లాన్ చెప్పారో అక్కడ ఖేలో ఇండియా వాళ్ళ ఆఫీసర్స్ కానీ వాళ్ళు బాగా ఇంప్రెస్ అయ్యి ఈసారి కంపల్సరీ రబ్బీని మేము ఖేలో ఇండియా దాంట్లో ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పి మళ్ళీ మన తెలంగాణ రబ్బీ అసోసియేషన్ వాళ్ళ మెంబర్స్ ఎవరైతే ఆర్గనైజింగ్ బాడీ ఉందో వాళ్ళు కూడా ఎఫర్ట్స్ పెట్టి ఇవాళ రబ్బీని ఖేలో ఇండియా దాంట్లో ఇంక్లూడ్ చేయించారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. రబ్బీతోని గేమ్తో చాలా బెనిఫిట్స్ ఉంది. ఇది రబ్బీ అనేది యూజువల్లీ మనం యూఎస్ కానీ న్యూజిలాండ్స్ ఆస్ట్రేలియా ఇవి కంట్రీస్లో చాలా హైలీ పాపులర్ గేమ్, హైలీ పేడ్ గేమ్ ఇది కూడా. సో ఈ గేమ్ వల్ల ఇప్పుడు మనం ఈ రబ్బీ ఖేలో ఇండియాలో వస్తే డెఫినెట్లీ ఇది రాబోయే రోజుల్లో కూడా మనము అన్ని స్పోర్ట్స్ కోటా కిందికి 2% ఎడ్యుకేషన్ కానీ జాబ్స్ కానీ మళ్ళీ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ పిల్లలకి బెనిఫిట్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో ఇరవై ఒకళ్ళు రబ్బీ ఆడాలంటే మీరు చూస్తున్నది ఇంత పెద్ద గ్రౌండ్ అవసరం పడుతుంది. సో మన దగ్గర ఫెసిలిటీస్ తక్కువ ఉన్నా కూడా అది వాళ్ళు ఎఫర్ట్, వాళ్ళు మన రబ్బీ అసోసియేషన్ వాళ్ళు ఎఫర్ట్ పెట్టి సో అలాగే మేము స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్లో కూడా ఒకళ్ళు వాళ్ళు నేషనల్ కానీ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్స్ ఎల్బీ స్టేడియం కానీ ఇతర గ్రౌండ్స్లో ఎక్కడ చేస్తే డెఫినెట్లీ విల్ లుక్ ఇన్ టు ఫార్వర్డ్ టు హెల్ప్ యూ టు ప్రమోట్ ద రబ్బీ ఇన్ తెలంగాణ స్టేట్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ తెలంగాణ రబ్బీ అసోసియేషన్ టు ఆర్గనైజింగ్ సచ్ ఎ వండర్ఫుల్ రబ్బీ టోర్నమెంట్స్. మాకు రబ్బీ ఇండియా ఉమెన్స్ లీగ్స్ అనేది కొత్తగా మేము తెలంగాణలో స్టార్ట్ చేసినాం. ప్రస్తుతానికి మాకు రబ్బీ ఇండియా అనేది ఉమెన్స్ లీగ్ అనేది ఫస్ట్ టైం ఇక్కడ తెలంగాణలో, కానీ కొన్ని స్టేట్లో ఆల్రెడీ జరుగుతున్నాయి. ప్రస్తుతానికి 16 టీంలు వచ్చినాయి. దాంట్లో ఈరోజు రేపు 2 రోజులు ఈ టోర్నమెంటు, ఈరోజు జూనియరు సీనియర్ 2. దీంట్లో ప్రైజ్ మనీ కూడా ఖేలో ఇండియా వాళ్ళు ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి 50,000, సెకండ్ ప్లేస్ 30,000, థర్డ్ ప్లేస్ 20,000 ఇవ్వడం జరుగుతుంది. అట్లనే రెఫరీ క్యాంప్ కూడా ఇక్కడ నెక్స్ట్ ఫర్దర్గా ప్లాన్ చేస్తారు. పెద్ద పెద్ద గ్రౌండ్ను అందించిన రబ్బీ ఇండియాకు కానీ ఖేలో ఇండియా సంస్థకు కానీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రబ్బీ ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఉండి ఆర్గనైజింగ్ చేస్తున్నాం. ప్రస్తుతానికి రేపు జూనియరు సబ్ జూనియర్ ఉంటాయి. ప్రస్తుతానికి మాకు రబ్బీ ఆడడానికి గ్రౌండ్స్ అయితే ప్రస్తుతానికి లేవు. ప్రస్తుతానికి మేము ఎక్కడ ఆడాలనుకున్నా కానీ దీంట్లో మేము పే చేసి ఆడుకోవడం జరుగుతుంది. ఈ తెలంగాణ రబ్బీ అసోసియేషన్ వాళ్ళు కొంత అమౌంట్ మాకు పే చేయడం వల్ల ఈ అసోసియేషన్ ప్రోత్సహించడంతో మేము ఈ గ్రౌండ్లు అలా బుక్ చేసుకోవడం, పేమెంట్ చేసి పేపర్ ప్లే ఆడడం జరుగుతుంది. ఈ రబ్బీ గేమ్ అనేది 2017-18లో కూడా మేము జింకానలో చేసాం. ప్రస్తుతానికి ఇప్పుడు ఆర్ఆర్సీ గ్రౌండ్లో చేస్తున్నాం. ఉమెన్స్ లీగ్ ఉమెన్స్ను స్ట్రెంగ్త్గా చేయడం కోసమే ఇది చాలా స్పీడెస్ట్ ఫాస్టెస్ట్ గేమ్. ఆ ఉద్దేశంతో దీన్ని మేము ప్రోత్సహిస్తూ ముందుకు రావడం. మా గవర్నమెంట్ కానీ ఏదైనా ఫర్దర్గా ఏదైనా సహకారాలు అందిస్తే ఈ గేమ్ ఇంకా డెవలప్మెంట్ చేయడానికి మేము ముందుకు పోతూ ఉంటాం తెలంగాణ రబ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో.